హలో ఫ్రెండ్స్ నేను రాజవీరామ్ నేను నిన్న ఒక వీడియో పెట్టాను ఆ వీడియో పవన్ కళ్యాణ్ స్పీచ్లో మార్పు రావాలి పవన్ కళ్యాణ్ ఎంతసేపు ఎగ్జాంపుల్స్ ఆ ఇంగ్లీష్ బుక్ల గురించి లేదంటే మా నాన్నగారు మా అన్నగారు నేను పోలీసు బిడ్డని ఇవన్నీ చెప్పుకుంటే కాదు పబ్లిక్ మనం ఏం చేస్తామో చెప్పండి అంటే మీరు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారు మీది అధికారంలోకి వస్తే ఏం చేస్తాను మాత్రమే చెప్పండి అని నేను ఒక వీడియో చెప్పాను పెట్టాను అయితే ఈ వీడియో తర్వాత నాకు కొన్ని కాల్స్ వచ్చాయి కొంతమంది కామెంట్లు కూడా నేను దాదాపు ఆ వీడియో కింద కామెంట్లు చూస్తే దగ్గర దగ్గర వంద కామెంట్స్ ఉంటే ఆ వంద కామెంట్స్లో తొంభై శాతం అన్న మా మనసులోనే మీరు చెప్పారు మేము కూడా అదే ఫీల్ అవుతున్నాం మీరు చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి దాదాపు తొంభై కామెంట్స్ అలాగే వచ్చాయి మీరు కావాల్సి ఉంటే ఆ వీడియో కింద ఈ వీడియో లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఆ కింద కామెంట్స్ అన్నీ వచ్చాయి అయితే పది మంది మాత్రం ఆహా నీ మాట వినాలా నువ్వు పవన్ కళ్యాణ్ చెప్పే అంత గొప్పడివా అంత మొ అంత మేధావివా పవన్ కళ్యాణ్ కన్నా నీకు ఎక్కువ టాలెంట్ ఉందా అని నీ మా కర్మ కాకపోతే నువ్వు చెప్తే కూడా మేము వినాలా అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు సరే అది అది మీ ఇష్టం అయితే ఇక్కడ నేను చెప్పింది వాస్తవానికి అది హండ్రెడ్ పర్సెంట్ ట్రూ ఎందుకంటే నేనేది నేను కూడా మీలాగే పవన్ కళ్యాణ్ గారిని గుండెలో పెట్టుకున్న వ్యక్తిని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుపడుతుందని నమ్మే వాళ్ళని నేను ఒక ఇక్కడ నేను పవన్ కళ్యాణ్ సినిమా ఫ్యాన్నా లేకుంటే మెగా ఫ్యామిలీ ఫ్యాన్ అనేది పక్కన పెట్టండి నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు పవన్ కళ్యాణ్ లాంటి ఒక నిజాయితీ పరుడు రాజకీయాల్లో ఉంటే నిజంగా రాష్ట్రం బాగుపడుతుంది ఇదే నా ఆలోచన అందుకోసమే నేను పవన్ కళ్యాణ్ గారి కోసం నేను కొన్ని వీడియోలు చేస్తూ ఉంటాను పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలి ఆయన కూడా బయటకు పంపించే ఎట్లా అనేది నా బాధ అయితే దీంట్లో కొన్ని వాస్తవాలు కూడా మనం గమనించాలి ఎంతసేపు పవన్ కళ్యాణ్ ఏం చేసినా సూపర్ ఆహ ఊహ అనడానికి కాదు మనం పవన్ కళ్యాణ్కు తెలియకుండా కొన్ని జరుగుతుండవచ్చు పవన్ కళ్యాణ్ పక్కన ఉండే వాళ్ళు అతనికి చెప్పే ధైర్యం చేసి ఉండకపోవచ్చు ముఖ్యంగా ఒక వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ లాంటి ఒక పెద్ద వ్యక్తికి ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సలహాలు ఇవ్వడానికి కూడా భయపడుతుంటారు ఉదాహరణకి మనం ఒక ఆఫీస్లో పనిచేస్తూ ఉంటే మన బాస్ చేసే పనులు అంటే మన బాస్ మన ఆఫీస్లో ఏం జరుగుతుందో ఆయనకు అర్థం కాదు అర్థం కాకుండా ఆయన ఒక దూరంలో వెళ్తూ ఉంటే మనకు అనిపిస్తుంది అరే ఇది తప్పు జరుగుతుందిరా బాబు ఇక్కడ అని మనకు అనిపిస్తుంది మన గుండె తట్టుకోలేదు అలాంటి టైంలో ఆయనకెళ్ళి మనం చెప్పాలనుకున్నా కూడా చెప్పలేని పరిస్థితి ఎందుకంటే బాస్ ఆ బాస్కు చెప్పేంత సీన్ మనకుండదు ఇక్కడ పవన్ కళ్యాణ్ దగ్గర కూడా అదే జరుగుతుంది అంటే ఆయన చుట్టుపక్కల వాళ్ళు ఇది జరుగుతుందనే విషయం చెప్పడానికి ధైర్యం చాలకపోండొచ్చు సరే నేను చాలా రోజులు ఈ విషయం మీద చెప్పాలి వీడియో చేయాలి కానీ జన సైనికులు వెరీ వెరీ ఎమోషనల్ ఫెలోస్ వీళ్ళు వాస్తవాలను గమనించారు మనం ఏదైనా వీడియో పెట్టడానికి కింద నెగిటివ్ కామెంట్ పెట్ట పెడతారు తిడతారు ఆ భయంతో ఆగాలి ఇప్పుడు ఎవడనే అన్నాను కొన్ని మీరు తిడతా రా బాబు వాస్తవాలు బయటకు తెలియాలి ఇలా పబ్లిక్లోకి వెళ్తా ఉంటే నేను ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఏ బస్సులలో ప్రయాణం చేసినా ఎక్కడికి వెళ్ళినా పబ్లిక్ని పక్కన పబ్లిక్ నేను అడుగుతాను ఏంటి జనసేన పరిస్థితి ఏంటి జనసేన ఎలా ఉంది అంటే నిజంగా చాలామంది పవన్ కళ్యాణ్ చాలా నిజాయితీ పడ పవన్ కళ్యాణ్ వస్తే మాకు కూడా దే రాష్ట్రం మారుతుంది అని మాకు అనిపిస్తుంది ఆయన ఎంతసేపు ఆయన ఏదోదో చెప్తూ ఉంటాడు కానీ ప్రజలకు ఆయన గెలిస్తే ఏం చెప్తాడు అని చెప్పలేకపోతున్నాడు ఎందుకు చెప్పలేకపోతున్నాడో అర్థం కావట్లేదు అని అన్నాడు నాకు ఈ వీడియో నేను నిన్న పెట్టిన వీడియో వెంట పెట్టిన వెంటనే నాకు ఇవాళ పొద్దున ఒక వ్యక్తి నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఒక వీడియో లింక్ షేర్ చేశాడు అదేంటంటే సీనియర్ డైరెక్టర్ ధవల సత్యం గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాట ఆయన ఆ వీడియోలో సేమ్ క్వశ్చన్ పవన్ కళ్యాణ్ గారు ఇది సుమన్ టీవీలో వచ్చిన ఇంటర్వ్యూ ఇది ప్రభు గారు జర్నలిస్ట్ ప్రభు గారు ఇంటర్వ్యూ చేశారు దాంట్లో ధవల సత్యం గారిని ఆయన క్వశ్చన్ వేశాడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి వాళ్ళ అంటే నెక్స్ట్ ముఖ్యమంత్రి అవుతాడా ఏంటి ఎలా ఎలా ఉండబోతుందని అంటే ఆయన క్లియర్గా చెప్పాడు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అవుతూ నిజంగా నేను సంతోషపడే వాళ్ళు నేను ఒకరిని కానీ ఆయన క్లియర్గా లేడండి ఆయన ఏం చేస్తాడో ప్రజలకు చెప్పలేకపోతున్నాడు అని ఆయన చెప్పిన వీడియోని నాకు ఒక ఫ్రెండ్ షేర్ చేసి నువ్వు చెప్పినట్లుగానే ఆయన కూడా చెప్పాడు ఒకసారి ఆ వీడియో చూడడానికి పెట్టిన తర్వాత నేను ఆ వీడియో చూస్తే నిజంగా ఆయన అభిప్రాయం కూడా ఇదే పవన్ కళ్యాణ్ గారు జనాలకి ఏం చేస్తాడో క్లియర్ కట్గా చెప్పాలి అది ఎక్కడో మిస్ఫైర్ అవుతుంది చెప్పలేకపోతున్నాడు ఆయన ఎంతసేపు సమాజం ఇలా ఉండాలి నేను నేనుకీయుల ప్రస్థానాన్ని చూసుకొని వచ్చాను రాజకీయాలు లాంటి ఇలా ఉండాలి మీ మీ స్వభావం మంచిదే ఇవాళ రాజకీయ నాయక్ రాజకీయమంతా చెత్త చెదారం అయిపోయింది అందులో మీరు ఒక ఆనిముత్యం అందులో డౌటే లేదు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆనిముత్యం ఆయన ఒంటరిగా కూర్చొని చాలా ఆలోచిస్తుండొచ్చు ఈ రాష్ట్రం ఇలా ఇలా తయారు చేయాలి అలా చేయాలి అంటే ప్రతి గ్రామాన్ని ఇలా తయారు చేయాలి నేను ప్రతి మండలాన్ని ఈ విధంగా రూపొందించాలి జనాలకి ఉపాధి అవకాశాన్ని పెంపొందించాలి అలాగే ఈ పథకాలు పక్కన పెట్టి ఈ చెత్తా చెదారం పథకాలు కాదు మొదటి నుంచే ఉన్నాయి పత పథకాలు ప్రతి రాజకీయ పార్టీ వచ్చి చెత్తా చెదారం పథకాలు చెప్తూ నవరత్నాలు అంటాడు ఇంకోళ్ళు అదంటారు ఇంకోటి ఇది అంటారు ఎటు చూసినా అవే పథకాలు ఉంటాయి ఇవి కొత్తగా వచ్చేటి కాదు కానీ పథకాలు కాదు జనాలు అభివృద్ధి చెందాలంటే మనం ఏం చేయాలి అనే ఐడియాలు ఆయన దగ్గర పుష్కలంగా ఉన్నాయి ఆయన చెప్పబోతు చెప్పాలని చెప్పబోతున్నాడా చెప్పాలని ఉందా తెలియట్లేదు అది ఏదో చెప్పండి జనాలకి అదే కనుక జనాల్లోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఇలా చేస్తాడట అని తెలిస్తే ఖచ్చితంగా ఓట్లేస్తారండి ఇందులో డౌటే లేదు చాలామంది అదే అంటున్నారు పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడో కనుక క్లియర్గా చెప్తే మేము ఓటేయడానికి సిద్ధంగా ఉన్నామంటున్నా అక్కడే మిస్ఫైర్ అవుతుంది కానీ ఇదంతా గమనించకుండా నన్ను తిడితే ఏమొస్తుంది నాకు నెగిటివ్ కామెంట్లు పెడితే ఏమొస్తుంది కాదు కదా పవన్ కళ్యాణ్ గారి పక్కన ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆయనకి చెప్పాలి ఆ ధైర్యం చేయాలి ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి డైరెక్ట్ పవన్ కళ్యాణ్ ముందు కూర్చోబెడితే నేను ఇదే చెప్తాను పవన్ కళ్యాణ్ అయితే ఏంది నాకు దేవుడు అవుతుంది ఎవరైతే ఏంటి మనం వాస్తవాన్ని వాళ్ళు వాళ్ళు గమనించలేని పరిస్థితులు ఉన్నప్పుడు చెప్పాల్సిన బాధ్యత అక్కడున్న ఆయన చుట్టుపక్కల ఉన్న వారికి చెప్పాలి అలా చెప్పలేని పరిస్థితుల్లో ఆయనను కిల్ చేసిన వాళ్ళు అవుతున్నారు అంటే ఆయన ఆశయాలని చంపేసిన వాళ్ళు అవుతున్నారు పవన్ కళ్యాణ్ తెలియట్లేదు ఆయన మాట్లాడేటప్పుడు ఆయన ఎమోషనల్గా స్పీచ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు కానీ వాస్తవానికి ఆయన ఒక స్టైల్ స్పీచ్ ఆయన లాంటి స్పీచ్ ఆయనకున్న జ్ఞానం అపారమైన జ్ఞానం ఆయనకున్న రాజ్యాంగం పైన కానీ వివిధ అంటే చాలా విషయాలపైన ఆయనకు చాలా నాలెడ్జ్ ఉంది కానీ ఆ నాలెడ్జ్ని జనాలకు ఇంటలెక్చువల్ నాలెడ్జ్ జనాలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ జనాలకి మాసీ పీపుల్స్కి జనాలకి సాధారణ జనాలకి అవన్నీ పట్టించుకోరు నువ్వు నువ్వు వస్తే ఏమేస్తావు నువ్వు వస్తే ఏం చేస్తావు అదే మాకు కావాలి అవి చెప్పండి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టోలో కూడా కామెంట్ పెట్టాడు నువ్వు పవన్ కళ్యాణ్ జనసేన మాని మేనిఫెస్టోలో చదివాహానికి అన్నాడు నేను మీకన్నా పదిసార్లు సార్లు ఎక్కువ చదివాను అద్భుతమైన మేనిఫెస్టో కానీ జనాల్లోకి వెళ్ళలేదు ఏం ఇప్పుడు ఎంతసేపు విమర్శలు చేస్తాం మనం మనం ఎంతసేపు అధికార పార్టీని విమర్శలు చేస్తాం జగన్మోహన్ రెడ్డికి లక్ష కోట్లు ఉన్నాయి లక్ష కోట్ల విమర్శలు అది అది పాత చింతకాయ పచ్చడం నేను నిన్న చెప్పాను ఇక్కడ వాళ్ళు చేసిన విమర్శలు మీపై బలంగా ఉంటున్నాయి ఏదైతే మొన్న పోయిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం పెద్ద మైనస్ అండి తెలుగుదేశం పార్టీని పెద్దగా టార్గెట్ చేసినట్టు జనాలకు కనపడాలి మీరు టార్గెట్ చేశారు మీరు అనంతపూర్లో కానీ తిరుపతిలో కానీ తెలుగుదేశం పార్టీని చీల్చి చెందారు ముఖ్యంగా నాకు ఒక వ్యక్తి జనసేన పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి నాకు నిన్న చెప్తున్నాడు అసలు ఏ పార్టీ నాయకుడు కూడా చేయలేని పని పవన్ కళ్యాణ్ చేశాడు ఏంటంటే ఆయన తెలుగుదేశం పార్టీ చేస్తున్న తప్పుడు తడ తడకల్ని ఆయన ఇప్పుడు మైనింగ్స్ దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం పార్టీకి వీళ్ళ సర్వనాశం చేస్తుందని అక్కడ ఫేస్బుక్ లైవ్ పెట్టాడు అలాగే కొన్ని ఫ్యాక్టరీలు మూతబడ్డాయని లైవ్ పెట్టాడు ఇలా చాలా చోట్ల చేశాడు ఒక అధినాయకుడు చేయలేని తెలుగుదేశం పార్టీ చేస్తున్న దౌర్భాగ్యమైన పరిపాలన ఎత్తి చూపాడు కానీ జనాల్లోకి వెళ్ళలేకపోయింది అది అది బలంగా మీరు వినిపించలేకపోయారు పబ్లిక్లోకి వచ్చినప్పుడు మీరు ఫేస్బుక్ లైవ్లు పెడితే ఎంతమంది చూస్తారు మాలాంటి వాళ్ళు చూస్తారు మీ ఫ్యాన్స్ చూస్తారు మిమ్మల్ని ఫాలో అయ్యాలు చూస్తారు కానీ పబ్లిక్ సాధారణమైన పబ్లిక్ చూడాల్సింది వినాల్సింది ఎక్కడ మీరు బహిరంగ సభలలో ఆ బహిరంగ సభలలో పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారో క్లియర్గా చెప్పాలి నిన్న ఇంకొక వీడియో చూశాను నెల్లూరు జిల్లాకు సంబంధించిన జనసేన పార్టీ నాయకుడు కేతం రెడ్డి వినోద్ రెడ్డి అనే వ్యక్తి జనసేన పార్టీకి సంబంధించిన భావాలను సిద్ధాంతాలను మేమస్తే ఏం చేస్తామంటూ ఆయన గడప గడపకు తిరుగుతూ జనాలను ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాడు అందులో ఒక మహిళ మాట్లాడుతుంది పెద్దవిడ మాట్లాడుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి చెప్పాడు మీ ఇది చేస్తాం అది చేస్తాను ఆయన ఏం చేయలేకపోయాడు చంద్రబాబు నాయుడు చెప్పాడు ఇది చేస్తాం అది చేస్తాము ఆయన చేయలేకపోయాడు పవన్ కళ్యాణ్ వచ్చిన ఏం చేస్తాడు ఆయన ఏం చెప్పట్లేదు కదా అని ఒక మహిళ అంది కావాల్సి ఉంటే ఆ వీడియో చాలా ఛానల్స్లో ఫేస్బుక్లలో తిరుగుతూ ఉంది మరి దీన్ని ఆయన చూసి మీరు అర్థం చేసుకోవాలి కదా పబ్లిక్ మైండ్లో ఇదే ఉంది పవన్ కళ్యాణ్ వస్తే ఏం చేస్తాడనే క్లియర్గా చెప్పలేకపోతున్నాడు అని అయితే ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడే చెప్పేస్తే మిగతా వాళ్ళు కాపీ కొడతారేమో మిగతా పార్టీ వాళ్ళు కాపీ కొట్టి ఆ పథకాలని అంటే ఆయన చెప్పే ఆలోచనలు వాళ్ళు కూడా చెప్తారేమో భయానికి పవన్ కళ్యాణ్ చెప్పలేకపోతున్నాడు అనేది అంటున్నారు మేబీ అయి ఉండొచ్చు కానీ ఏదైనా మొదటి నుంచి జనాల్లోకి తీసుకెళ్ళాలి జనాల్లో బలంగా కూర్చోబెట్టాలి పవన్ కళ్యాణ్ గెలిస్తే ఇది చేస్తాడు అని అది కూర్చోబెట్టిన రోజున జనసేన పార్టీకి తిరిగి